నమస్తే సార్ గారు దీపావళి అనగానే ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంట్లో లక్ష్మీ పూజని ఆచరిస్తూ ఉంటాము లక్ష్మీ కటాక్షం కలగాలని ప్రతి ఒక్కరు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు ఎస్పెషల్లీ ఈ దీపావళికి సంబంధించి పూజా విధానం కానివ్వండి మనం చేసే ఆచారాలు కానివ్వండి ఏ విధంగా ఉంటే మంచిది అంటారు అంటే సకల ఐశ్వర్యాలు సిద్ధించాలన్నా అనుకున్నవన్నీ జరగాలి పాజిటివ్ పాజిటివ్గా లైఫ్ ముందుకు వెళ్ళాలన్నా ఈ లక్ష్మీ పూజ ఏ విధంగా చేస్తే ఈ దీపావళికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అంటారు సూత్ర ప్రతి ఇల్లు సిరి సంపదలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరిని ప్రార్థిస్తున్నాను అలాగే అందరికీ ధనత్రయోదశి దీపావళి శుభాకాంక్షలు అలాగే వేదిక మహావాస్తు ఈ దీపావళికి అందించే గొప్ప ఉపాయం ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చే దీపావళి వరకు అఖండ లక్ష్మీదేవి మనం పూజ చేసిన తర్వాత ఇంట్లోనే స్థిర స్థానం ఏర్పరచుకునేలా ఉండాలి అలాగే మనం చెప్పుకుంటున్నాం కదా సిరి సంపదలు ధనధాన్యాలు ఆయుర ఆరోగ్యం ఇవన్నీ కలిగేలా మనము ఉండాలి అనంటే ఈ ధన త్రయోదశి తర్వాత లక్ష్మి పూజ చేసిన తర్వాత ఆ పూజలో పెట్టిన ఈ ఏదైతే ఉపాయం ఉంటుందో ఇది మళ్ళా నెక్స్ట్ దీపావళి వరకు మనము ఇంట్లోనే ఉంచుకునేలా ఉండే ఈ చిట్కా ప్రతి ఒక్కరూ పాటించాలి ఇక్కడ ఏంటనంటే మనం లక్ష్మీ పూజ ఎటు చేస్తాం పూజ చేసే సమయంలో మనము పెట్టవలసిన కొన్ని ప్రధాన వస్తువులు ఉన్నాయి ఇవన్నీ ఒక మూట కట్టుకుని పెట్టినట్లయితే లాల్ పోట్లి అంటారు దీన్ని అటువంటి మూట కట్టుకొని పెట్టి మనం పూజలో పెట్టుకుని వాటిని ఎనర్జిఫై చేసి మళ్ళీ నెక్స్ట్ లక్ష్మీ పూజ వచ్చేంతవరకు మనం ఇంట్లో పెట్టుకోవాలి ఇందులో ఉండే ప్రధాన వస్తువులు ఏవైతే లక్ష్మీదేవికి అపరూపంగా మనం భావిస్తామో ఇందులో ఉన్నటువంటి ప్రధాన వస్తువులు పదమూడు ఉంటాయి అందులో ఫస్ట్ది వచ్చేసి పసుపు కొమ్ములు పసుపు అనగానే అక్కడ మనం చెప్పుకున్నాం కదా గోల్డ్తో సమానం కాబట్టి పసుపు కొమ్ములు లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తారు ఇప్పుడు చెప్పినవన్నీ లక్ష్మీదేవికి ప్రతిరూపంగానే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు పదకొండు పసుపు కొమ్ములు పసుపు రంగువి తీసుకోవాలి అలాగే పదకొండు పసుపు కొమ్ములు నలుపు పసుపు కూడా వస్తాయి హల్దీ అంటారు అవి బయట ఇప్పుడు చెప్పిన వస్తువులన్నీ బయట పచ్చార దుకాణాల్లో దొరుకుతాయి వనమూలికల దుకాణాలైనా దొరుకుతాయి ఆయుర్వేద దుకాణంలో అయినా దొరుకుతాయి కాబట్టి సిటీలో ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా దొరికిపోతాయి అన్నట్టు ఇందులో పసుపు కొమ్ములు పదకొండు పచ్చవి పదకొండు నలుపు పసుపు కొమ్ములు తీసుకోవాలి అలాగే భీమ్సేన్ కర్పూరం జనరల్గా కర్పూరం అనగానే మనం వెలిగించే కర్పూర బిళ్ళలు గుర్తుకొస్తాయి అవి కాదండి భీమ్సేన్ కర్పూరం ప్రత్యేక పద్ధతిలో తయారు చేస్తారు వాటినే పచ్చ కర్పూరం అని కూడా మనం చెప్తాము ఆ భీమ్సేన్ కర్పూరం తయారు చేసినది మాత్రమే మూడు వడకలు మనం తీసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత గురువింద గింజలు ఆరు గురువింద గింజలు మనం చెప్పుకున్నాం అదృష్టానికి ప్రతీక ఎర్ర రంగులో ఉండి కింద నలుపుగా ఉంటుంది అయితే ఇది మూడు రకాలు దొరుకుతాయి తెలుపు దొరుకుతుంది నలుపు దొరుకుతుంది ఎరుపు నలుపు కలిపినవి దొరుకుతాయి ఆ ఎరుపు నలుపు కలిపినవి మనము ఇక్కడ తీసుకోవాలి ఆరు గురువింద గింజలు వీటితో పాటు తీసుకుంటే ఎండిన ఆమ్ల అంటే ఉసిరికాయ ఉసిరికాయలు అవి ఒక మూడు తీసుకోవాలి ఉసిరికాయలు కూడా లక్ష్మీదేవి ఆవాసం ఉంటుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే శతావరి అని దొరుకుతుంది ఇది కూడా మన జటిబుటి అనేటి వనమూలికలు దొరికే చోట కానీ ఆయుర్వేదంలో ఆరు శతావరి కొమ్ములు వీటి తర్వాత మనం చూసుకుంటే సిల్వర్ వెండి వెండి లక్ష్మీదేవికి ప్రతీక కాబట్టి వెండిది స్క్వేర్ షేప్లో అంటే చతురస్రాకారంలో ఒక బిల్ల కానీ అది మీకు అందుబాటులో లేకపోతే వెండి కాయిన్ తెచ్చుకోవచ్చు వెండి కాయన్లో లక్ష్మీ అమ్మవారు గణేష్ తర్వాత స్వస్తికి ఉండేలా మీరు చూసుకోండి కాబట్టి ఇది ఉంటే ఈ లక్ష్మీ కాయన్ను కూడా అందులో పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనం చూసుకుంటే పదకొండు గోమతి చక్రాలు గోమతి చక్రాలని బయట దొరుకుతాయి తర్వాత వాటితో పాటు లక్ష్మీ గవ్వలు అని ఎల్లో కలర్లో ఉంటాయి పసుపు గవ్వలు అంటారు అవి పదకొండు తీసుకోవాలి వీటితో పాటు ఫలం లఘు నారియల్ ఏకాక్షి నారియల్ అంటారు ఇవన్నీ పేర్లు ఒకటే లక్ష్మీ ఫలం అనగానే ఇస్తారు ఏకాక్షి నారియల్ అని అంటే జనరల్గా టెంకాయకు మూడు కళ్ళు ఉంటాయి ఇది చిన్నగా ఉంటుంది ఒకటే కన్ను ఉంటుంది అందుకే దాన్ని ఏకాక్షి నారియల్ అంటారు కాబట్టి అది ఒకటి ఇందులో పెట్టుకోవాల్సి ఉంటుంది వీటితో పాటు అత్తరు బుడ్డి ఒకటి పెట్టాలి జనరల్గా మనము సెంట్ యూజ్ చేసేటప్పుడు ఆల్కహాల్ పర్సంటేజ్ ఉంటుంది ఆల్కహాల్ పూజలకు ఉపయోగపడకూడదు కాబట్టి అత్తరు అనేది ఒక స్పెషల్ ప్రాసెస్ మన గులాబీ నుంచి అత్తరు తీసామంటే గులాబీ నీళ్ళ ద్వారా నూనె ఉంటుంది తప్ప అందులో ఆల్కహాల్ ఉండదు కాబట్టి కేవలం అత్తరు మాత్రమే తీసుకోవాలి ఒక అత్తరు బుడ్డి పెట్టుకోవాలి అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే భోజపత్రం తీసుకోవాలి భోజపత్రం అనేది బయట షాపుల్లో దొరుకుతుంది భోజపత్రం దొరకకపోతే మీరు జనరల్ వైట్ పేపర్ మీదే తీసుకోవచ్చు దాంట్లో ఏం అంటే లక్ష్మీ యంత్రము కుబేర యంత్రం ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు రెండు ఒకటి కాబట్టి వాటిని మనము ప్రింటౌట్ తీసుకోవచ్చు మీకు గీయగలిగితే ఎర్రటి సిరాతో మీరు గీసుకోవచ్చు నెట్లో యూట్యూబ్లో కొడితే కుబేర యంత్రం కుబేర ముగ్గు అంటారు దాన్ని అది ఎలా గీయాలో తెలిసిపోతుంది అలాగే అది మీరు చేయలేకపోతే ప్రింటౌట్ తీసుకొని కూడా ఒక పేపర్ అందులో మనం పెట్టేసుకోవచ్చు కానీ భోజపత్రం మీద పెట్టుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది వీటి తర్వాత ఎర్ర గులాబీ పువ్వు ఒకటి ఎరుపు రంగుది దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కూడా ఎందులో మనము పెట్టాలి అని అంటే ఎర్రటి మక్మల్ క్లాత్ అంటారు మక్మల్ క్లాత్ అని అంటే బాగా షైనింగ్ వచ్చే క్లాత్ మనం స్పెషల్గా కొన్ని వాడుతూ ఉంటాం కాబట్టి అది దొరకపోతే ఎర్రటి రవిక గుడ్డ మన జాకెట్ పీస్లైనా మనం పెట్టుకోవచ్చు కానీ దొరికినంత వరకు మక్మల్ క్లాత్ అనేది తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అనంటే కొంచెం గ్రాండ్ లుక్ ఉంటుంది ఇవి అన్నీ తీసుకొని ఒక ముల్లె మాదిరి కట్టుకోవాలి ఒక మూట మాదిరి కట్టుకోవాలి ఇది ధనకారక మూట దీన్ని మనం ఏం చేయాలంటే ఈరోజు చేసే ధనత్రయోదశి రోజు అలాగే దీపావళి రోజు చేస్తే లక్ష్మీ పూజ రోజు కంపల్సరిగా పూజ స్థానంలో పెట్టాలి కాబట్టి లక్ష్మీదేవి ఆవాహనం చేస్తాం మళ్ళీ పూజలంతా అంతా అయిపోయేంత వరకు అక్కడే పెట్టినట్లయితే దీన్ని ఎనర్జిఫైజ్ ఛార్జింగ్ ఉంటుంది దీన్ని పూజ అయిన తర్వాత మనము తీసుకెళ్ళేసి డబ్బులు మనం ఎక్కడ పెట్టుకుంటామో అక్కడ పెట్టుకోవచ్చు అది బీరువాలో కానీ లేకపోతే షాప్ ఉంటే షాప్ దగ్గర కానీ అలాగే మీరు డబ్బులు ఎక్కడ పెట్టుకుంటారో ఆ ప్లేస్లో మీరు పెట్టుకోవచ్చు అయితే గమనించాల్సింది ఏంటంటే డబ్బులు ఈ మూట పెట్టే చోట మనం వాడిన వస్తువులు పెట్టుకోరాదు చాలా మంది అల్మారాలు ఒకటే చోట మనం వాడి ఇస్త్రీ చేసి ఉతికిన బట్టలు తర్వాత ఈ మూట రెండు ఒకటే చోట పెట్టుకోకపోవడం చాలా మంచిది వాటికి తగలకుండా సపరేట్గా పెట్టుకుంటే మంచిది అలాగే వీటిని పెట్టిన తర్వాత చెప్పవలసినది ఏంటంటే లక్ష్మీ పూజ చేసిన తర్వాత ఈ మూట చేతిలో పట్టుకొని పదకొండు మార్లు అంటే లెవెన్ సైకిల్స్ చేయాలి నూట ఎనిమిది సార్లు చేస్తే ఒక సైకిల్ అవుతుంది అది ఇక్కడ మహాలక్ష్మీ మంత్రము అనేది చెప్పుకోవాలి ఇక్కడ ఈ మహాలక్ష్మీ మంత్రం రెండు రకాలు ఉంటుంది షార్ట్ లఘు మంత్రం వచ్చేసి ఓం శ్రీ మహాలక్ష్మే నమ ఇది ఏంటి పెద్ద మంత్రం చదవలేని వాళ్ళు లేకపోతే మనకు మహాలక్ష్మీ మంత్రం కూడా ఉంటుంది ఏంటి శ్రీ శ్రీం ఓం శ్రీ శ్రీం కమలే కమలాలయ ప్రసీద ప్రసీద ఓం శ్రీ శ్రీం మహాలక్ష్మీయే నమ ఇది మహాలక్ష్మీ మంత్రం దీన్ని నూట ఎనిమిది సార్లు అలాగా లెవెన్ సైకిల్స్ చెప్పాలి ఏ రోజు చెప్పాలి ధన త్రయోదశి తర్వాత దీపావళి పూజ చేస్తుంటాం కదా లక్ష్మీ పూజ ఆ రోజు చేసుకుని దాన్ని చార్జ్ చేసుకుని నెక్స్ట్ దీపావళి వరకు ఇది మనము పెట్టుకుంటే చాలా అదృష్టకారకంగా ఉంటుంది అలాగే ఇది నెక్స్ట్ తర్వాత ఏం చేయాలి తర్వాత వీటిని రావి చెట్టు దగ్గర కానీ పెట్టేసి ఓపెన్ చేసి పెట్టవచ్చు లేదా పారే నదిలో మంచినీరు పారే నదిలో మూసి లాంటి మురుగునీరు కాదు మంచినీరు పారే నదిలో సంవత్సరం తర్వాత దాన్ని నిమజ్జనం చేసుకోవచ్చు సో ఈ పరిహారం అందరూ పాటించి ఇళ్ళు ఐశ్వర్యవంతులుగా కావాలని వేదిక మహావాస్తు కోరుకుంటుంది శివ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ గారు థ్యాంక్ యూ సుమ టీవీ శివ